అండి ముసిరూరి సిస్టర్ ఛానల్ కి స్వాగతం అండి ఇప్పుడు మీకు నేను మునగాకు పప్పు ఎలా చేయాలో చేసి చూపిస్తాను దానికన్నా ముందు ఈ మునగాకు వల్ల యూజెస్ తెలుసుకుందాము దివ్య ఔషధంలా చెప్పుకోవచ్చండి ఇదిలా అంటే మధుమేహము బ్యాక్టీరియా క్యాన్సర్ కణాలను తగ్గించడం ఇలాంటివన్నీ చేస్తుందండి ఇంకా దీంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ ని ఎక్కువగా పెంచేలా చేస్తుంది మనకి నారింజలో ఏవైతే సి విటమిన్ ఉన్నాయని మనం అనుకున్నామో దానికన్నా 7 రెట్లు ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ గుణాలు దీన్ని కలిగి ఉందంటండి సో దీన్ని వారానికి ఒక్కసారన్నా గనుక మీరు కనీసం ఒక 100 గ్రాములైనా సరే మీరు తీసుకుంటూ ఉన్నారనుకోండి మీకు చాలా మంచి ఆరోగ్యం చేకూరుతుందండి ఇంకా షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళని షుగర్ ని కంట్రోల్ చేస్తుందండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనుకోండి వాటిని తగ్గిస్తుంది ఇంకా వాపు సమస్యలు ఏమైనా ఉంటే వాటిని తగ్గిస్తుంది ఇంకా కీళ్ళవాతాలు ఏమైనా ఉంటే అవి తగ్గిస్తుంది ఇంకా గుండె సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా తగ్గిస్తుంది దీనిలో అధికంగా ఖనిజ లవణాలు ఆరోగ్యకరమైన లక్షణాలు ఏవైతే కావాలో అవన్నీ ఉండటమే దీని ప్రధాన కారణం అండి ఇంకా దీంట్లో అరటి పండ్లలో ఉండే పొటాషియం కన్నా 15 రెట్లు ఎక్కువ పొటాషియం దీంట్లో ఉంటదంటండి ఇంకా దీంట్లో కాల్షియం అమైనో ధాతువులు పుష్కలంగా ఉంటాయండి దీంట్లో ప్రోటీన్లు ఖనిజ లవణాలు కూడా దీంట్లో చాలా ఉంటాయండి వీటి వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి అన్నమాట సో అంత ఆరోగ్యకరమైనది మన పెరట్లోనే ఉండటం వల్ల మనం ఎక్కడో కొందించుకోకర్లేదండి మన పెరట్లో ఒక చిన్న మునగ చెట్టు వేసుకోండి అది పెద్దయిందంటే మీకు ఆరోగ్యంతో అది పెరుగుతూ మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది సో ఇప్పుడు దీన్ని ఎలా పప్పుగా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను దీనికి కావాల్సినవి నేను ఇలా ఇంత మునగాకు తీసుకున్నాను ఒక మూడేమో టమాటాలు తీసుకున్నాను నేను పులుపు కోసం నిమ్మకాయలు తీసుకున్నానండి దీన్ని చింతపండు కూడా తీసుకోవచ్చు ఒక నాలుగేమో పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక రెండు కప్పులు పప్పు తీసుకున్నాను సో దీన్ని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందు ఈ పప్పుని కడిగేసుకోవాలి శుభ్రంగా ప్లస్ ఈ ఆకును కూడా శుభ్రంగా కడిగేసుకోండి పప్పు కడిగేసి పెట్టుకున్నానండి ఇందులో పప్పు మునగాకు ఒక మూడేమో టమాటాలు పెద్ద సైజు పచ్చిమిర్చి ఒక నాలుగు ఒక ఉల్లిపాయ వేసుకున్నాను దీంట్లో ఇంకా ఒక స్పూను పసుపు వేసుకోండి రెండు స్పూన్లు కారం వేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకోండి పైకి పొంగకుండా ఉంటుంది పప్పులో ఎప్పుడైనా సరే కొంచెం ఆయిల్ వేసుకుంటే పైకి పొంగకుండా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు దీన్ని మనం ఉడకబెట్టేసేయాలి తర్వాత తాలిం పెట్టుకోవటమే మొత్తం మెదిపేశారండి దీన్ని ఎందుకో తెలియదు కానీ ఆషాఢ మాసంలో ఒక్కసారైనా తినాలని అంటారండి దీన్ని హెల్త్కి చాలా మంచిదంట సో అందుకనే నేను కూడా చేస్తున్నాను ఎలా చేయాలో తెలియని వాళ్ళు చూసుకోండి తెలిసిన వాళ్ళు కొంచెం నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి దీన్ని ఇప్పుడు ఎలా తాలిం పెట్టుకోవాలో చూద్దాం తాలింపు కోసం నేను నెయ్యి వాడుతున్నానండి పప్పు తాలింపుకి ఎప్పుడు నెయ్యి వేసుకుని తాలింపు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది అరుగుదల కూడా చాలా మంచిది అన్నమాట సో నెయ్యి ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను ఇప్పుడు దాన్ని కాగిన తర్వాత కాగిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి ఆవాలు పచ్చెనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర జీలకర్ర కావాలంటే ఎక్కువే వేసుకోండి అరుగుదలకు మంచిది కదా అందుకని చెత్త కొట్టేసిన వెల్లుల్లిపాయలు ఒక మూడు నాలుగు మిరపకాయలు కరివేపాకు కొంచెం వేగిన తర్వాత మనం మెరిపేసి పెట్టేసుకున్న పప్పు ఉంది కదండి అది వేసేసుకున్నాను నెయ్యి వేసాను కదా మంచి ఫ్లేవర్ వస్తుందండి పప్పు వేసేసి సరే ఎంత బాగుందో తాలింపు పెట్టాక కూడా కొంచెం సేపు ఉడికితే బాగుంటుందండి సో హాఫ్ గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను నేను ఇలా కొంచెం సేపు ఉడికితే పచ్చి వాసన అనేది పోతుంది అనమాట ఉడికిన వాసన పోతుంది మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెంటనే పెట్టేసుకోకుండా కొంచెంసేపు ఉంచుకోవాలన్నమాట నోరూరించే మునగాకు పప్పు రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు దించేసుకుందాం దించేసే ముందు కొంచెం నిమ్మకాయ పిండి వేసుకుందాం పులుపు కోసం రెడీ అయిపోయిందండి గార్నిష్కి కొత్తిమీర వేసేసుకుందాం
సో ఈ ఇంత ఆరోగ్యకరమైన ములగాక తోటి పప్పు చేసుకుని మీరు కూడా ఆరోగ్యాన్ని పెంచుకుంటారని ఆశిస్తున్నానండి అలాగే ఇప్పుడు ఈ పప్పు గనుక నచ్చితే ఆషాఢ మాసంలో కంపల్సరీ అందరూ వండుకుంటారండి మీరు కూడా చేసుకుని లైక్ చేసి షేర్ చేసి మాకు ఇంకా మీ కామెంట్స్ తోటి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాము కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి సో థాంక్యూ సో మచ్ అండి।